Hi friends, welcome back to my channel Smart Sarita Looks. Hello, Narandru Bonara. Nengo Chala Bonano. Viroju video Kelemundu. Evera Konaka Manka channel Kotaka chosen at Late. Subscribe Chandy. Like videos and like Chandy. Share Chandy. Comment Chandy. Pakane Unna Ting Ting Bell in Good Gote Sandy. Heroju video intente. మన ఇంట్లో చాలా చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటో నా చిన్న నా జీవితంలో నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్న చిన్న మాట. ఎందుకంటే నేను నా చిన్న నా పిల్లలు చిన్నపిల్లలప్పుడు నేను ఉపయోగి నా తెలివితేటలతోనే తెలివితేటలు కాదు నాకు నేను చదువు పేపర్లోనూ టీవీలోనూ చూసి నేను ట్రై చేసి అవి బాగా పనిచేస్తేనే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయండి ఇవి. ఒకవేళ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొబ్బరి నూనె గిన్నెలో పోసుకొని కర్పూరం బిళ్ళలు కూడా అందులో వేసుకొని వేడి చేసుకొని పిల్లలకి కరిగిన తర్వాత వేడివేడి గోరువెచ్చడదే పిల్లలకి రాయాలండి. ఎదర వెనక అంతా రాస్తే చక్కగా చాలా రిలీఫ్గా ఉంటుంది పిల్లలకి. ముక్కులకి రాయొచ్చు, మాడకు రాయొచ్చు, అరికాళ్ళకి అరిచేతులకి రాసి స్నానం చేపిస్తే ఇంకా చాలా మంచిది. వాటర్ అయ్యి పీల్చుకోకుండా పిల్లలకి ఒంటికి ఉంటుంది, బాగా పనిచేస్తుందండి. మీరు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ చిట్కా. రెండో చిట్కా ఏంటంటే తేనె, అల్లం, తులసి ఆకులు. ఇది బాగా మెయిన్, బాగా పనిచేస్తుందండి చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి. ఇప్పుడు అందరికీ సీజనల్ జ్వరాలు కదా, వర్షాకాలం వెళ్ళి చలికాలం వచ్చి అందరికీ పెద్దవాళ్ళకి ఏంటి చిన్నవాళ్ళకి ఏంటి అందరికీ జ్వరాలు వస్తున్నాయి. జ్వరాలు దగ్గు జలుబు ఈ ఏమైనా ఉన్నాయంటే కరోనా అన్నారు. మామూలు జ్వరము ఫీవర్ అయినా కానీ కరోనా టెస్ట్ ఈ చూడట్లేదు కదా హాస్పిటల్లో. జ్వరాలకి వెళ్తే ఫీవర్ ఏది కరోనా అంటో లాక్డౌన్ అక్కడ పంపించడం క్వారంటైన్కి. ఎందుకు వచ్చిన తప్పులండి ఇవన్నీ, మనకి చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా చూసేద్దాం. తులసి ఆకుల రసం, అల్లం రసం, తేనె ఈ మూడు కలుపుకొని మనం గనక పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా సరే చక్కగా మూడు పూట్ల నాకిస్తే జ్వరం ఉన్నా దగ్గున్నా జలుబు ఉన్నా మొత్తం పోతుందండి. అవి చక్కగా చేయొచ్చు, ఇంట్లోనే అన్నీ ఉండేవి బాగుంటుంది. నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, దానివల్ల ఉపయోగాలు పొందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెడీ చిట్కా కూడా ఇది చిన్నపిల్లల కాడి నుంచి ముసలాళ్ళ వరకు ఎవరికైనా యూస్ అవుతుందండి. మనందరికీ కూడా ప్రతి ఇంట్లో ఎవరొకరు జ్వరం వస్తూనే ఉంటుంది, ఎవరొకరు దగ్గు జలుబులు ఇప్పుడు కామన్ కదా సీజన్. ఇది చలికాలంకి ఇంకా ఎక్కువగా వస్తాయి. ఈ చలికాలంకి అసలు కఫం ఇంకా ఎక్కువగా బయటపడుతుంది పిల్లలకైతే అసలుకి. ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుందండి. అల్లం కానీ తేనె కానీ తులసి ఆకులు మెయిన్ అండి. అసలుకి ఎంత మనకి ఆయుర్వేదంగా కూడా అసలుకి తులసి ఆకులు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి. అల్లం కూడా అంతే, తేనె కూడా అంతే. తేనె న్యాచురల్గా దొరికేది ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఈ షాపుల్లో కొనేది కాకుండా మీకు దగ్గరలో ఎక్కడైనా తేనె మాత్రం కంపల్సరిగా న్యాచురల్గా ఎవరన్నా తీసి తేనె పుట్ట నుంచి తీసి ఇచ్చేదైతే కంపల్సరిగా కొనుక్కోండి. ఎందుకంటే అదైతే బాగా పనిచేస్తుందండి. జ్వరం దగ్గు జలుబు ఏది ఉన్నా సరే లంకనాలు అంటారు కదండి, అలా వేడి గోరువెచ్చని నీళ్ళలో తేనె కలుపుకొని ఒక్కరోజు రెండు రోజులు తాగేస్తే
ఏం రోజుకి 4 సార్లు తాగినా మనకున్న అంతా పోయిద్దండి, అంత ఎనర్జీ ఉంటుంది, ప్లస్ నీరసం రాదు, అంతగా బాగా పనిచేస్తుంది అనమాట. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి లైన్లో నుంచుని జనాల చుట్టూ మళ్ళీ ఏ కరోనా ఉండవాళ్ళు ఉంటారో లేని వాళ్ళు ఉండారో తెలీదు. అందుకని అసలు అక్కడికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు తెచ్చి ఇంత ఇంత రావి మింగి అంత చేసే కన్నా ఇది చేసుకుంటే బెటర్ ఇంట్లో. ఎందుకంటే తేనెలో ఔషధ గుణాలు ఉన్నాయి, అల్లంలో ఔషధ గుణాలు ఉన్నాయి, తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, మనకు తెలియదు అవన్నీ. అవన్నీ కూడా మనకి హెల్త్కి కానీ మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ చాలా ఉపయోగపడతాయండి. నువ్వేం చదువుకున్నావా, నువ్వేం డాక్టర్వా అని అనొద్దు. ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను, దానివల్ల ఉపయోగపడుతున్నాను కాబట్టి మీరు కూడా నా దీనివల్ల తెలియనోళ్ళు ఉపయోగించుకుంటారని నేను తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదండి, నన్ను తిట్టుకోవద్దు. తెలియని వాళ్ళకే నేను చెప్తున్నాను. చాలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెండు చిట్కాలు మాత్రం. కంపల్సరిగా ఇంట్లో ఈ కరోనా టైంలో మీరు కంపల్సరిగా యూజ్ చేసుకోండి, బాగా పనిచేస్తుంది. నాకు కామెంట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో నాకు కంపల్సరిగా పెట్టండి, తెలియజేయండి. బాయ్ బాయ్.